స్వాగతం సుస్వాగతం. మా ప్రియమిత్రుడు మా ఆకలిని అవసరాన్ని గుర్తించి మా జేబులకి అర్థం మా జీవితాలకి పరమార్థం చెప్పిన మా విష్ణువాడి నిశ్చితార్థం వందనతో జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ ఇవే మా అభినందనలు. ఇట్లు విష్ణు ప్రాణమిత్రులు తేజ సయ్యద్ ప్రదీప్ మస్తు. ఇదేం విడ్డూరం నాయనా, నిశ్చితార్థం కాబోతున్న నవవధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ఉన్నాయంట్రా ధ్వజస్తంభాల. అమ్ముడు పైన ఐటమ్ కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువు గారు? అయినా మా అందరిని చూసి ఎవరైనా ముందుకొస్తారేమో చిన్న ఆశ. అబ్బా బాగా ముందు చూపున్నట్టుంది. ఏదో మీ అభిమానం. ఎక్కువ ముందు చూపున్న కష్టమైన ఆయన వెనక పడి పోతారు. ఓన్లీ గురువు గారు ఈ విధంగా వధూవరులకి దిశ తెలుపుకోవాలి. అయ్యా వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం 6:31 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో 51 సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు. పంతులు గారు ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు బావ గారు? సరే బావ గారు, అలాగే జరిపిద్దాం. సంతోషం. ఇంకే తాంబూలాలు మార్చుకోండి. బ్యాగు బాగా బరువెక్కింది. బానే సర్దేసినట్టున్నావే. మరి ఇద్దరు అమ్మగారులని ఓకే విష్ణు, నీ నిశ్చితార్థం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. నీ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిపిద్దామయ్యా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తావు నాయన. థ్యాంక్ యూ గురు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురు గారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. విష్ణు గురువు గారు చెప్పి ఆల్ ది బెస్ట్ కి అర్థమది కాదురా. భలే షార్ప్ ఉన్నావయ్యా, బాగా క్యాచ్ చేసావు. తప్పకుండా నీ పెళ్లి కూడా నేనే క్యాచ్ చేసుకుంటా బాదారా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రా సంభావనకి. సయ్యద్ గారు హలో. ఆ క్యాటరింగ్ అడ్వాన్స్ ఇచ్చేసినాం రా బాయ్, 400 ప్లేట్లు చెప్పినా. ఆ ఫ్లవర్ డెకరేషన్ పైసలు కాడ కిరికిరి చేస్తుండు, మీ అయ్యతో మాడుకోమని నాకు సంబంధం లేదు. సరేరా. సరే కాదు, నువ్వు చేసిన పొరొట్టు బ్యాలెన్స్ ఉంది. ఏంటిది? పార్టీ రా. అదే అవును రా. రే పెళ్ళాయి కూర్చుందా లేరా. రే పెళ్ళాయికి ఇచ్చేదాన్ని బ్యాచిలర్స్ పార్టీ అనరా. అయినా మీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు. రే పార్టీ ఇవ్వరా బాబు, ఇవ్వరా. రే రే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా? అరే నువ్వు తాళిగారిని ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా, అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించలేవురా. ఇస్తే గానీ వదిలేలా లేరు. సర్లేరా సాయంత్రం కలుద్దాం. రే పార్టీ పార్టీ అని సాగొట్టాడు, ఇంతకీ ఆ సయ్యద్ గడి రా. ఇక్కడ ఎవరికి మందు మీద మర్యాద గానీ బారంటే గౌరవం గానీ లేకుండా పోయింది, ఏం చేస్తాం? రే ఇదేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు గానీ నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి. ఆడికే కొడుతున్నా చూడు. సరే చెయ్యి. రే సయ్యద్ ఎక్కడరా? వచ్చేస్తున్నా. నేను చేసింది ల్యాండ్ లైన్ కి రా. సరే చీచా, కస్టమర్ ఉన్నారు, పంపించి వచ్చేస్తా. నీ అయ్యా ఏమంటున్నాడు? కౌంటర్ లో కూర్చొని సోజ్ చెప్తున్నాడు యాదవ. ఆడి గురించి తెలిసిందేగా. 23, 24, 25, 26 అన్నకే మనుషులతోనూ మరియతో పని లేదు, ఓలి మనీతోనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? బాయ్ నాకు 2 టైం కావాలి బాయ్. ఈ మలేషియా ఒక టైం కు రావడమే తప్ప టైం ఇవ్వడం తెలియదురా. ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను బాయ్, అప్పటిదానికి మిత్తి పైసలు ఉంచుకో. వడ్డీ సరిగ్గా ఇస్తున్నంత కాలం అసలు గుర్తుకురాదురా. ఈసారి టైంకి ఇవ్వలేదా సాలా, షాపులను సమాధి చేస్తావు. నేనయ్యా సాలయాన్ని పొట్టు పొట్టు కింద కొట్టాలి. పైసలు పైసలు పరిశ్రమ చేస్తుండు. అరే అసలు కన్నా మిత్తకు వసూలు చేస్తుండు బాయ్. ఆడేదో రోజు దొరుకుతాడు కొడుకు నాకు, కుందా కుందలకే మారుతాం స్కీమ్. అసలు ఏమైందిరా? ఆడరేపిరా. అరే చోటు రారే. ఎస్ సార్. చెప్పండి సార్. రేయ్ మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా. ఏ నీకేమైంది? నేను చెప్పాను కదరా తాగనని. రేయ్ ఫ్రెండ్షిప్ అనేది 4 టైర్లు ఉన్న కార్ లాంటిది, అందులో ఏ ఒకటి పంక్చర్ అయినా మిగతా 3 ముందుకెళ్ళవు. తాగితే అందరం కలిసి తాగుదాం, లేకపోతే మానేద్దాం. అంతే. సర్లే ఏదో చెప్పండి. నేను చెప్తా.
అదే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా జర డిఫరెంట్ గా మనం ట్రై చేయగలవా? చేయొచ్చు సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మాస్టర్ మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ, కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ కూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి, జల్దిగా డ్రాప్. ఇక్కడికి మందేక ముందే మత్తెక్కేసినట్టుంది. చూడండి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు గానీ, పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్రా. ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. రే ఎక్కడ చూస్తున్నారా? చెప్పరా కొట్టి. ఆ యాదవగాడు మనకి ముందిస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమని అంటున్నాడన్నా? నాని నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి, ఇయ్యకపోతే చస్తాడని చెప్పు. పేరుకు తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు బాగా వాడుకుంటున్నాడు. బాగా ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తార్తనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా ఎస్ఎల్ఐ డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్కాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట? ఇచ్చాను అన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నావు? అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి. కలిస్తే రే చెప్పకరా. ఇంటర్నెట్ కి వచ్చాను అన్న. ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సరే సర్లే, తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరే నాన్న. సార్ మీ నాన్న డిఎస్పీ గారా? కాచేంటి, డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస ప్రసాద్. కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీట్ చేశా, అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్ హలో సార్. మిమ్మల్ని సార్. రే నిన్నరా సోడానా తమ్సప్పా? తమ్సప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రే మొదలెడదామా? మొదలెడదు. Cheers.